నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ బీఆర్ఎస్ ఒకప్పుడు పదేళ్ల పాటు కూడా కంచుకోటగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే కారు పరిస్థితి ఖాళీ అవుతుంది. సో ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, దీనికి కారణం ఏంటి అని దీని మీద పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ లైఫ్లో అందుబాటులో ఉన్నారు. నవీన్ చెప్పండి, ఎందుకు నిజామాబాద్ మొత్తం కూడా ఖాళీ అవ్వడానికి గల కారణాలు ఏంటి అసలు? థ్యాంక్ యూ వరుణ్. ఇటు నిజామాబాద్ జిల్లాలో ఇటు ఇటు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుంది, ఒక్కసారి రాజకీయ వేడి రగులుతుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీలు కూడా దృష్టి పెట్టాయి. ముఖ్యంగా మొదటగా తమ అన్ని పార్టీలు కూడా ఆల్ పార్టీలు అభ్యర్థులను పేర్లను ప్రకటించే పరిలో పడ్డాయి. ముందుగా బీజేపీ పార్టీ చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ని మరోసారి బరిలో నిలుపుతున్నట్లు కూడా ప్రకటించింది. దాదాపు ఎంపీ మొదటి జాబితాలోనే కూడా ఎంపీ అరవింద్ ను మరోసారి కూడా ఇతర అభ్యర్థిగా నిలుపుతున్నట్లు ప్రకటించడంతో అరవింద్ పూర్తిగా శ్రేత్రశైలితో పని ప్రచారం మాత్రం చేసుకుంటూ పోతున్నాడు. అయితే కాంగ్రెస్ విషయం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ విషయంలో ఇప్పటికీ కూడా పేరు ప్రకటించబడి కూడా దాదాపు మరో రెండు మూడు రోజుల్లో కూడా పేరు ప్రకటిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదైతే ప్రధానంగా ఇటు జగిత్యాల చెందినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కల్పిస్తుంది. అతనికి ఎంపీగా బరిలో నిలుపుతున్నట్లు కూడా సమాచారం ఉందన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోసారి ఇటు బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటివరకు కూడా ఇవి ఫలానా అభ్యర్థి అని కూడా పేరు ఇంతవరకు కూడా ప్రకటించని పరిస్థితి. ఇమ్మడి ఇటు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా కంచుకోటగా ఉండేది. కంచుకోట అయినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఇంతవరకు అభ్యర్థులు ప్రకటించని పరిస్థితి లేని పరిస్థితి పత్రం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు జిల్లాలో వెలుగు వెలిగింది. అయితే గతంలో ఎంపీగా కల్వకుంట్ల కవిత ఐదు సంవత్సరాలు సీఎం కేసీఆర్ కల్వకుంట్ల కవిత 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. అయితే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలో ధర్మపురి అరవింద్ చేతిలో కవిత ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి పార్టీకి ఇటు కార్యక్రమాలతో పాటు జిల్లాకు దూరంగా ఉంటున్నటువంటి కవిత ఈసారి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేస్తారని చెప్పి అందరూ ఊహించారు. కానీ ఇటు పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఇటు కవిత జిల్లాకు దూరం ఉండడం, ఇటు కార్యకర్తలకు దూరంగా ఉండడంతో అసలు ఎవరు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా ఎవరు బరిలో నిలుపుతారని కూడా ఇటు పార్టీ శ్రేణిలో ఒక అయోమయ పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇటు ఇటు మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో దింపుతారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా బాజిరెడ్డి గెలుపొందారు. అయితే అతని మరో ఇటు పార్టీకి ఎంపీగా అభ్యర్థిగా నామమాత్రంగా నిలిపే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కవిత కావచ్చు, వీరంతా బలవంతంగా బాజిరెడ్డి గోవర్ధన్ దింపే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర అధిష్టానం కూడా బాజిరెడ్డిని బుజ్జగించే పనిలో ఉన్నట్లు కూడా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే ఈసారి ప్రతి ఒక్క ఇటు కవిత కాకుండా ప్రతి ఎవరు ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, బలమైన నాయకులు ఉన్నారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధిక చాలా మటుకు జిల్లాలు సీట్లు ఎమ్మెల్యే సీట్లు సంపాదించింది, మంచి గ్రూప్లో ఉంది. అయితే గట్టి అలన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ చూస్తున్న పరిస్థితి. మరోవైపు బీజేపీ చూసుకున్నట్లయితే బీజేపీ నరేంద్ర మోడీ చరిష్మా అలాగే రామ్ మందిర్ విషయంలో కూడా ముందుకెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ రెండు పార్టీల నాయకులను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఏడు బలమైన నాయకులు ఉండాలి. అయితే ఎవరు నిలబడి పార్టీ ఓడిపోవడం ఖాయమనే కూడా పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా అర్థమవుతుంది. దీని వల్లనే ఏ నాయకుడు కూడా కవిత ఒకవేళ పోటీ చేయని పక్షంలో తాము పోటీ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరు ఏ ఒక్క నాయకుడు ముందుకు రాకపోవడంతో ఇక గత్యంతరం లేని పరిస్థితిలో బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో దింపే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ బాజిరెడ్డి గోవర్ధన్ దింపితే మాత్రం కేవలం ఇటు బీజేపీ బీఆర్ఎస్ మధ్య బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉన్నట్లు కూడా చెప్పవచ్చు. వీడు ఎక్కువగా అంటే మైనార్టీ యొక్క నియోజకవర్గం ఉన్న ఏకైక మన తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క నియోజకవర్గం బోధన్ అంటే ఈ యొక్క జిల్లాలో ఓవరాల్ నిజామాబాద్ జిల్లాలో. సో దీనికి ఇచ్చిన కారణాలు ఏంటంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఒకటి, అదేవిధంగా మిషన్ భగీరథ, ఈ రెండు కూడా విఫలం అవడానికి గల కారణం వల్లనే బీఆర్ఎస్లో కూడా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో పార్టీ అభ్యర్థిలో కరువయ్యారు అనే మాట వినిపిస్తుంది. ఇట్లా ఎంతవరకు నిజం ఉంది? ఖచ్చితంగా అనొచ్చు. ఎందుకంటే తమ అధికారంలో వస్తే 100 రోజుల్లోనే అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో తీసుకుని తెలిపిస్తుంది అని చెప్పి కూడా స్వయా నాకు ఇటు అప్పటి ఎంపీ అనే వాటి కల్వకుండ కవిత కూడా అక్కడ హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు హామీ ఇచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, అయినప్పటికీ కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇంతవరకు తెరిపించిన పరిస్థితి ఉంది. అయితే వారి సంబంధించిన కార్మికులతో కూడా ఇంతవరకు హామీ వారి దగ్గరికి వెళ్ళి
తాము ఒక టైం కూడా చెప్పని పరిస్థితి ఉంది, వారికి ఒక హామీ ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దీంతో ప్రధానంగా ఇప్పుడు అత్యున్న రానున్న పార్లమెంట్ ఎన్నికలను కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తో పాటు పసుపు బోర్డు అలాగే మిషన్ భగీరథ ఈ మూడు ప్రధాన అంశాలుగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ మూడు వీటికి సంబంధించిన పసుపు రైతులు కావచ్చు, ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ చేసిన రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అలాగే మిషన్ బాధిత బాధితులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయని పరిస్థితి స్పష్టంగా ఉందని చెప్పొచ్చు. దీని ఖచ్చితంగా ఇటు రానున్న ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ తమ నిలబడితే మాత్రం తమకు ఈ వీరు ముగ్గురు మాత్రం తమకు ఓట్లు వేయరు, ఖచ్చితంగా ఓటమి పాలయ్యే పరిస్థితి ఉంది. పోటీలో నిలబడి పరువు కోల్పోయే బదులు ఇటు పోటీకి దూరంగా ఉండాలని చెప్పి కూడా కవితత్వం కావచ్చు ప్రతి ఒక్క నాయకులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఎవరు బరిలో నిలవని పక్షంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఎలాగోలా ఒప్పించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు ఎంపీ తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టేందుకు సైత విధాలుగా పార్టీ శ్రేణులు కృషి చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు వరుణ్.